అది కడప జిల్లా పులివెందుల. నేను ఆర్గానిక్ ఫార్మర్. ఆర్గానిక్ ఫార్మింగ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. రాయలసీమలో ప్రతి సంవత్సరం కరువుతో ఏ పంటలు పెట్టినా అంటే పళ్ళ తోటలు కానీ ఇంకా వేరే పంటలు పెట్టినా మిగతా పంటలు పండిన వాళ్ళు ఎండిపోవడము. పళ్ళ తోటల రైతులు అయితే కన్నా బోర్లు వేసి బోరు తర్వాత బోరు ఎండిపోవడం మళ్ళీ బోరు వేయడము అంటే ఒక అది ఒక వ్యాపకంగా అంటే బాగా సాగిన చెట్లను బత్తాయి కానీ మిగతా అరటి కానీ బాగా ఉండే చెట్లను వాళ్ళు ఎండిపోతుంటే చూడలేక బోర్లు వేయడము అదొక జూదం మాదిరి మారి ఆ బోర్లు వేయడంలోనే అప్పులు పాలు కావడము అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థాయి రాయలసీమ వాసులు. ముఖ్యంగా కడప జిల్లాలో పులివెందుల ఏరియాలో లింగాల మండలం అనేది అతి భయంకరమైన కరువు ప్రాంతము. అలాగే తీసుకుంటే అనంతపురం జిల్లాలో మొత్తం జిల్లా అంతా కరువు ప్రాంతము. ఈ పరిస్థితి అందరికీ అది అనంత కడప జిల్లాలో అనంతపురం జిల్లా రెండు జిల్లాల్లో పళ్ళ తోటల రైతులకేమో బోర్లు వేసి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మిగతా రైతులు ఎందుకు కొంత 10,000 20,000 నష్టపోయినా వాళ్ళకి ఆ స్థాయిలో లేకపోయినా ఇప్పుడు ఏదో దాని ఇన్సూరెన్స్ మీద ఆధారపడడం వస్తే కన్నా ఒక పంట అంటే అంతర పంటలుగా వేరే రకరకాల పంటలు వేస్తే అంత సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు అందరూ ఒకే పంట అనంతపురం జిల్లా తీసుకుంటే వేరుశనగ, కడప జిల్లాలో తీసుకుంటే బత్తాయి అరటి. ఇట్లా నష్టపోతున్న పరిస్థితులు మేము గత 30 సంవత్సరాల నుంచి మేఘమదనం మన గౌరవనీయులు దివంగత రామారావు గారు మేఘమదనం ఒక అనంతపురం జిల్లాకు మాత్రమే మేఘమదనం అని సిల్వర్ రేట్ ఇచ్చి కొంత మెటీరియల్ ఇచ్చి ఒక శిక్షణ ఇచ్చి వ్యవసాయ శాఖలో వాళ్ళ ద్వారా ప్రయోగాలు చేయించాలని చూశాడు. ఆ కరువు పరిస్థితులు ఉన్నప్పుడు అది అంత అనుకున్నంత అంటే దాంట్లో శిక్షణ పూర్తి స్థాయి శిక్షణ అధికారులకు లేకపోవడము, ఆ మెటీరియల్ ఎవరికి అంటే వాళ్ళ పల్లెల్లో ఇవ్వడము అంటే అగ్రికల్చర్ జేడీ ఆఫీసర్ నుంచి ఏడీలకు పోయింది, ఏడీ నుంచి ఆ ఏవోళ్ళకి పోయింది, ఏవోళ్ళ నుంచి ఆ లోకల్గా ఉండే ఎవరైతే ట్రైనింగ్ కానీ రైతులకు పోవడము వాళ్ళు దాన్ని దుర్వినియోగం జరిగింది. కానీ ఎక్కడో ఒక అక్కడ చేస్తే మాకు ఒక చోట ఒక సందర్భంలో పడిన సందర్భంలో అంటే కడప జిల్లాలో అనంతపురం జిల్లా చేస్తే మా కడప జిల్లాలో పడిన సందర్భంలో అది చూసి పేపర్లో రావడం వలన ఈనాళ్ళు నేను అసలు అనంతపురం జిల్లా ఆ పరి ఏంది అది మేఘవదనం అంటే ఏందని తెలుసుకోవడం కోసం అనంతపురం వెళ్ళడం జరిగింది. అనంతపురం వెళ్ళిన సందర్భంలో ఎక్కడ దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ప్రయోగాలు చేస్తున్నారు అని విచారించి పోయే సందర్భంలో మాకు జేడీ ఆఫీసులోనే ఒక విభాగం ఇది మన కృత్రిమ వస్త్ర సాధన సమితి అని ఒక సంస్థ ఏర్పాటై అంటే కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటై అక్కడ మేఘవందనం అనేది ఒక సంస్థ ఉందని తెలిసింది. సరే నేను పోయి అడిగితే అది అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితము, కడప జిల్లా వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్తే సరే మరి ఎట్లా సార్ పరిష్కారం అంటే మీరు మా దాంట్లో మెంబర్గా చేరానని చెప్తే అప్పుడు మెంబర్గా చేరి వాళ్ళ దగ్గర 2 రోజులు ఇసుక తీసుకొని మేము మేఘవదనాన్ని మెటీరియల్ తీసుకెళ్ళి చేసినాము. చేస్తే కొంచెం అద్భుతంగా ఉంది అని చెప్పి మిగతా రైతులంతా అంటే మేము చేసిన సందర్భంలో సక్సెస్ కావడము ఇది బాగుందని చెప్పి మిగతా అందరు రైతులు కలిసి మళ్ళీ కొంతమంది 10 మంది దాకా అనంతపురం పోయి మళ్ళీ మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ చేయడము అట్లా లింగాల మండలంలో ఒక సగం చెరువు నిండింది ఒక సందర్భంలో. ఈ విషయాన్ని దివంగత రాజశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ఆయన గవర్నమెంట్తో గట్టిగా మాట్లాడి మాకు సిల్వరేడు అప్పటి కలెక్టర్ జయేష్ రంజన్ ద్వారా ఇది కెమికల్ ఇప్పించడం జరిగింది సిల్వరేడు 17 కేజీలు. సరే దాన్ని తీసుకొని మేము ప్రయోగాలు చేసే క్రమంలో మేము ఎక్కడో చేస్తే ఎక్కడో మేఘ అంటే అది మేఘాలను క్యాచ్ చేయాలి, గాలి లేకుండా ఉండాలి, దానికి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. మేఘవందనంలో వర్షం పడాలంటే చాలా నియమాలు ఉంటాయి, ఆ నియమాలను ప్రకారం చేస్తేనే సక్సెస్ అవుతుంది. కానీ అప్పటి నుండే పరిస్థితి కరువు పరిస్థితులు అసలు మేఘాలు రావడమే గగనం, చాలా వరకు మేఘాలు ఏర్పడడం అనేది లేదు. ఆ మేఘాలు ఏర్పడినా గాలి వేగానికి 50 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల వేగంలో పోతే ఈ కెమికల్ దాన్ని క్యాచ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఆ సందర్భంలో కొన్నిసార్లు మేము పోలేని పరిస్థితుల్లో ఆవునే కలిపిన దిమ్మెలు కొన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే వర్షం ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు 2-3 రోజులు పడడం వలన మేము ఇదేందో అంటే ఒకసారి అయితే పట్టించుకోలేదు, ప్రతిసారికి కొన్ని చాలా గ్రామాల్లో ఈ విధంగా జరిగిందని ఆ రైతులు చెప్పడంతో అది నిజమా కాదని తెలుసుకోవడం కోసం మేమే సొంతంగా ఆవునే మళ్ళీ తయారు చేసి దిమ్మెలు తయారు చేసి మా ఇంటిపైనే పెట్టడం చేస్తూ వచ్చాను, మిద్దెపైనే ప్రయోగం చేస్తూ వచ్చాను. కేవలం ఆవునేతో కలిపిన దిమ్మెలు సిల్వరేట్ కలిపి చేస్తే అది మాత్రం ఖచ్చితంగా పెట్టిన చోటనే పెట్టిన ప్లేస్లోనే ఆ రోజు కాకపోయినా 1-2-3 రోజుల్లో మేము బ్లోయరు బొగ్గులు రాతి బొగ్గులు తీసుకొని కెమికల్ పెట్టినప్పుడు మాత్రము ఆ అరగంటలో పడితే సక్సెస్ అవుతుంది, లేదంటే అది ఫెయిల్యూర్ కిందకే లెక్క, అది ఇంకా ఎప్పుడు పడదు.
इधर कंपलसरी पड़ती असल दींट आवने मेमचे आवने उद्देश्य तो मे दीद स्टडी अंत यज्ञ यागा वर्षा पड़ती अने यज्ञ यागा वेदा यज्ञ तो मे प्राक्टल गा लेने उपयोग ऊपर एट्ला मिद्देपि निरंतर प्रयोग वा पोल दर पोल मूर्ना नाग कि दूर में उ पुलिंदल को अड़ा निरंतर पोल दर इंटना अंत रैत एपड़ना लेने इंट दर मिगता समय पोल में అట్లా నా పొలంలో నేను ఏప్రిల్ మే ఈ ఎండాకాలమే ప్రతి వారానికి ఒక వర్షం కురిపించుకుంటా నేను బోర్ల అనేది ఏ రోజు వేయలేదు అందరి రైతులు 800 900 అడులు వేస్తున్నా గానీ నేను బోర్ అనేది వేయకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా బేసిక్ గా నేను ఆర్గానిక్ ఫార్మర్ను కాబట్టి మాకు సిద్ధాంతం అదే బోర్ల వేయకూడదు అనేది కాబట్టి మేము వేయకుండా ఇట్లానే వర్షం కురిపించుకుంటా ఈ విధంగా బాయిలోనే మేము అందరూ బోర్లు వేస్తున్నారు మేము 60 రోజులు బాయిలోనే పని జరుగుతుంది మీరు వచ్చి చూడండి రైతులు చెప్పినా ఎవరు వినకపోతే ఆయా గ్రామాల్లో ఉడక మేమే సొంత ఖర్చులతో పెట్టి చేశాము కానీ ఎంత సేఫ్ చేసినా వాళ్ళు ఆ పడినప్పుడు మాత్రమే సంతోషపడతారు మళ్ళా ముందుకు రారు ఎందుకంటే మీ రాజకీయ నాయకులను చెప్పొచ్చు కదా యూసిఎం ఇదే విషయం మీ రాజకీయ నాయకులు చెప్పొచ్చు కదా వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు అని ఇట్లా ఆర్గ్యూ చేస్తా ఉంటే ఒక సందర్భంలో ఈ విషయం ఇప్పటి సీఎం గారు జగన్ మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాము ఆయన ఎంపీ గారు స్థానికంగా ఉండే ఎంపీ గారికి చెప్పి ముందు కొన్ని గ్రామాల్లో మీరు బేసిక్గా చూడండి అని చెప్పి లింగాల మండలం ఇచ్చారు 6 సంవత్సరాల క్రితం చేస్తే ఆ మండలంలో ఉండే అన్ని చెరువులు మొత్తం ఒకే రోజు 24 గంటలు నిండడం జరిగింది ఇట్లా చేయడం వల్ల సరే అప్పటి నుంచి అయినా మళ్ళీ రైతులు ముందుకు రారు బేసిక్గా రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం ఎందుకంటే ఆ చిన్న విషయం ఊరికి 10,000 పెట్టుకుంటే దానికోసం రాజకీయ నాయకులను అడగడం వేస్ట్ అని నేను రైతులనే మీరే మనమే చేసుకోవాలి కానీ అట్లా ప్రభుత్వం నుంచి ఆశించకూడదు రైతుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఆయాచించకూడదు అని చెప్తా వచ్చాను అని ఒక మండలంలో కొన్ని గ్రామాలు మాత్రం ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళకి చేస్తా వస్తున్నాం ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి కలిసాం ఎస్టేట్లో కలిసి చెప్పిన సందర్భంలో ఆయనకు లెటర్ ఇచ్చాను సార్ మనం ఇప్పుడు మనకి ఎందుకు ఈ వర్షాలు రాకుండా పోతున్నాయి సహజంగా అంటే విశాఖపట్నంలో ఒక యజ్ఞం ఒక స్వరూపానంద స్వామి గారు భారీగా చేస్తున్నారు దానివల్ల అక్కడ ఒక బలమైన కేంద్రం ఏర్పడి అక్కడ అల్పపీడనం లేచి అది నైరుతి ఋతుపవనాలు కాబట్టి అట్లే వెళ్ళిపోతుంది పైకి ఇక్కడ రాదు మనకి ఎంతసేపు ఉన్నా కానీ ఈశాన్య ఋతుపవనాలు అప్పుడు మద్రాసు కానీ నెల్లూరు కానీ పడితేనే మనకు ఇట్లా ఈశాన్య ఋతు ఇట్లా వచ్చేది ఇప్పుడు నైరుతి ఋతుపవనాల టైంలో మనకు అరేబియా సముద్రంలో అల్పపీడనాలు లేయాలి కానీ ఇట్లా బంగాళాఖాతం లేయడము అది మంచిది కాదు అంటే వాతావరణ రీతి అది మంచిది కాదు ఋతుపవనాలు ఎప్పుడు బలపడవు ఏ రాష్ట్రాలు కూడా వర్షం పడదు అది నైరుతి ఋతుపవనాల జోన్ అనేది భారతదేశంలో 75% నైరుతి అరేబియా సముద్రం జోన్లోనే వస్తుంది నైరుతి ఋతుపవనాల జోన్లకి ఈశాన్య ఋతుపవనాల జోన్ కేవలం 20% నుంచి 25% అంతే ఉంటుంది అంటే తమిళనాడు కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం కాబట్టి మన అరేబియా సముద్రం చేయాలంటే కర్ణాటకలో చేయాలి లేదంటే కర్ణాటక బార్డర్లో ఉండి అనంతపురం జిల్లాలో చేయాలి నేను ఆ విషయం మన రాజశేఖర్ సార్ గుడికి ఒక సందర్భంలో చెప్పడం వలన ఎస్టేట్లో ఒక వాకింగ్ చేసే సందర్భంలో చెప్పడం వలన ఆయన ఎంత చేస్తే ఎంత భారీగా అంటే ఎంత చేయాలి రమ్మ అంటే 108 ఒమ్మగుండాలి సార్ అని చెప్పాను ఆ 108 ఒమ్మగుండలు హైడ్రాలు పెట్టి చేయడం జరిగింది ఆయన సమయంలో అందుకే అప్పుడు ఆ సమయంలోనే అద్భుతమైన వర్షాలు పడతా వచ్చినాయి అన్ని డ్యాముల నుండి కానీ రాయలసీమలో మాత్రం బల్లే అదే సమయంలో రాయలసీమలో మాత్రం బల్లే అదే సమయం ఆయన దృష్టికి ప్రతిసారి తీసుకెళ్ళి వచ్చాను ఆయన కరుణాకర్ రెడ్డి గారు అప్పుడే టీడీపీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి చెప్తా టీడీటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాడు చెప్తే ఆయన సర్లే సార్ అంటాడు కానీ మళ్ళీ ఆయన హైదరాబాద్లోనే ఆయనకు ఎందుకు వీలు కాకుండా ఎందుకు మరి చేస్తున్నాడు చివరిలో ఇంకా కాకుండా ఒక 3 సంవత్సరాల తర్వాత సార్ మీరు ఎట్టు అసలు మాకు రాయలసీమ వాసిగా రాయలసీమ ముఖ్యమంత్రిగా అనంతపురం జిల్లాలో చేస్తే మీకు దండం పెడతా మాకు అనంతపురం జిల్లాలో చేసి పుణ్యం కట్టుకోండి సార్ అంటే కంపల్సరీ రేపు సంవత్సరం ఎట్టి బస్సులో చేద్దాం రమ్మనాడు అని చెప్పాడు కానీ కాల అతీతమైన ఆయన అనుకోకుండా దురదృష్ట సంఘటనతో ఆయన ఆ సంవత్సరమే ఆ వర్షాలలోనే వర్షాలకు బలి కావడం జరిగింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కరువు పరిస్థితులు ఎంతమంది దేవాదాయ శాఖ వాళ్ళకి చెప్పాము అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారికి చెప్పాము ఎంతమందికి చెప్పినా కానీ ఒక మండలాన్ని తీసుకోండి ఒక యూనిట్గా ఆ జిల్లాలో ఒక మండలమే సార్ అంత అన్ని జిల్లాలో చేయాల్సిన అవసరం లే అంటే జిల్లాకు పై భాగంలో ఉండే కడప జిల్లా తీసుకుంటే లింగాల మండలం అనంతపురం జిల్లా తీసుకుంటే పెనుగొండ కానీ హిందూపురం కానీ ఏదైనా పైన పైభాగం తీసుకోండి ఆ జిల్లా వర్షపాతాన్ని మీరు బేరీజ్ వేసుకోండి కేవలం 1-2 లక్షల్లోనే మనకు అద్భుతమైన వర్షాలు చూస్తారు అంటే 100 అడుగులు 50 అడుగులోనే ఏ కాలమైనా కానీ చూస్తారని చెప్పాను మీరు ఆ విధంగా చేసి చూపిస్తాను కూడా చెప్పాను సరే దానికి వాళ్ళు ముందుకు అందరూ మంచి పని అంటారు కానీ ఎవరు కూడా దాన్ని ముందుకు రాలేదు
సరే ఈ క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మేము వినవించడంతో లెటర్ ఇవ్వడంతో ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలన్నీ వివరిస్తూ ఆయనకు లెటర్ ఇవ్వడంతో ఆయన మంచి పని అంటే ఆయనకు తెలుసు యాక్చువల్గా మేము చేస్తున్నా ఏమి చేస్తున్నది అంత ఎంపీని దగ్గర దగ్గర పెట్టుకొని ఇంత దూరం రావాలని నా దగ్గరికి అని చెప్పి ఎంపీకి అన్నయ్య ఏది అడుగుతున్నాడో ఆ విషయాలు మనకు పెద్ద అమౌంట్ కాదు కదా దాన్ని ఏదన్నా నువ్వే చేయమని చెప్పి ఇచ్చిన లెటర్ ఆయన ఫార్వర్డ్ చేశాడు చేస్తే ఆయన ఎందుకో మరి దాని మీద నిర్లక్ష్యంగా ఉంటే సరే మేము అప్పటికే కాలాది మనకు ఆగస్టు 25 అవుతుంది ఇంకా ఇతరం పర్లేదనే ఉద్దేశంతో మేము పెనుగొండ వాళ్ళకు మూడు చోట్ల అని చెప్పాం గవర్నమెంట్కు అది ఉడక మేము ప్రభుత్వం పెట్టే ఖర్చుకు మేము ఏది చెప్తున్నామో అది జరగకపోతే 100% ప్రభుత్వానికి చెల్లించే సరతు అగ్రిమెంట్ మీదనే మాత్రమే మేము వాళ్ళకి అడిగాం ఆ విధంగా ఇస్తాం మేము అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా అదే చెప్తా వచ్చాము మేము ఇక కలెక్టర్ లెటర్ రాసినప్పుడుకే చెప్పాము అనంతపురం కలెక్టర్ లెటర్ రాసినప్పుడు అదే పాయింట్ మేము పెడతా వచ్చాము పదిసారికి సరే ఇప్పుడు ఈయన కూడా మేము పెనుగొండ పోయి చేసిన సందర్భంలో ఆగస్టు 25 మధ్య మూడు రోజులు చేశాము మూడు రోజులు వర్షం పడేటప్పటికి పెనుగొండ వాసుల్లో బాగా ఆత్మస్థైర్యం పెరిగి అందరూ వచ్చి మమ్మల్ని సన్మానం చేయాలి మూడో రోజు అని చెప్తే సన్మానం చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంటు మీ జిల్లా కరువు లేకుండా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మీ జిల్లా కరువు లేకుండా చేయాలంటే ఇప్పుడు చూసారు కదా మీరు ఈ కొద్దిగా దానికి మేము చేసిన దానికే ఈ మూడు రోజులు వర్షం కంటిన్యూ పడితే ఇంకా మీకు ఇంకా దాని క్వాంటిటీ పెంచితే మేము చేసేదాన్ని ఇంకా పెంచడం వలన మీకు మీ జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది అద్భుతమైన వర్షాలు పడతాయంటే దానికి వాళ్ళు ఇట్లా వర్షాలు పడతాయంటే తప్పకుండా మాకు 1 లక్ష 2 లక్షలు అనేది పెద్ద అమౌంట్ కాదు మేము తప్పకుండా చేస్తామని చెప్పారు దానికి ముందుకొచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి మేము 3 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము ఆ తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళే నీలిమా మేడం అని అనంతపురం జిల్లాలో డాక్టర్ నీలిమ అంటారు వాళ్ళ భర్త ఉడక డాక్టర్ గారే ఇద్దరు ముందుకొచ్చి బాగా ఎంత ఖర్చు అయినా మేము వెనుకడమని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నాము అంటే మా చెరువు వాళ్ళ చెరువుకు ఛానల్ లేదు అంటే పైనుంచి వచ్చే నీళ్లు లేవు ఆ ఊరి మీద పడిన నీళ్ళు మాత్రం ఆ ఊరిలో చెరువుకు రావాలి మా చెరువు నిండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచడము పెట్టాల్సిన అగ్నిహోత్రం చేయాల్సింది దానికన్నా ఎక్కువ చేయడం మేము ప్రభుత్వం మాదిరి ఎక్కడన్నా యజ్ఞాలు చేస్తే లక్షలు ఖర్చు పెడతారు 10 లక్షలు 20 లక్షలు చేసినామని చెప్తారు ఎక్కడైనా కానీ మేము కేవలం లక్షల్లోనే వాళ్ళు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు పెనుగొండలో అదే సందర్భంలో కడప జిల్లాలో ఎగువపల్లి మురారింతల ఈ 2 గ్రామాలకు కలిసి కూడా 50,000 ఖర్చు పెట్టాం అంతే అంటే 150,000తోనే మేము మొత్తం రాయలసీమ అంతా అద్భుతమైన వర్షాలు అంటే ఎప్పటికీ 10 అడుగుల్లోనే మేము 100 అడుగులు అని చెప్తామని చెప్పాం కానీ లాస్ట్ ఇయర్ అంతా 10 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి ఈ సంవత్సరం అట్లా కాకుండా వరదలు అంటే భయంకరమైన వరదలు రావడానికి ఆ వరదలు అంటే అది మా చిన్నతనంలో నేను చూసిన వర్షాలే నేను చిన్నతనంలో వచ్చిన వరదలు అనేది వీళ్ళు మానవ తప్పిదము అంటే రిజర్వాయర్లో స్టాక్ పెట్టడం అంటే గతంలో చూసిన కరువులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిల్వ చేయడం వల్ల మంచిదని ఉద్దేశంతో నిల్వ చేసినాడు దాన్ని వచ్చే వాతావరణ శాఖ సూచనలను బట్టి కానీ వర్షపాతాన్ని అంచనా వేసి దాన్ని వదలకుండా అట్లాగే పెట్టడం చాలా తప్పిదం మన తప్పిదం అది దానివలన వరదలే తప్ప ఈ వర్షాలు మేము ఊహించిందే ఆ వర్షాలు రావాలని మేము కోరుకున్నాం 20 సంవత్సరాల నుంచి మేము ఏది కలలు కంటున్నామో మేదైతే దాని మా లక్ష్యం అది నెరవేరింది అనుకుంటున్నాను నా చిన్నప్పుడు అదే వర్షాలు చూశాను అదే వర్షాల కోసం తప్పించాం మేము 20 సంవత్సరాల నుంచి ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరింది కాబట్టి అగ్నిహోత్రం ద్వారా మన తక్కువ ఖర్చులో అసలు కరువు అనేది లేదు ఎక్కడైనా ఎక్కడ ఎప్పుడు కావాలనే అప్పుడు వర్షాలు కురిపించుకోవచ్చు ఇది మన పైర్లకు దీనివల్ల నష్టం అనేది ఎక్కువ వరదలు మీరు గమని చూశారు అన్ఎక్స్పెక్టెడ్గా వరదలు అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురిసి వచ్చేదాన్ని వరదలు అంటారు ఇది అలా కాదు రోజుల తరబడి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు పడేటప్పుడు అది వరదనారు సాఫీగా పడే వర్షపాతాన్ని అల్పపీడనంతోనే కేవలం తుఫాన్లు కూడా కాదు కేవలం అల్పపీడనంతోనే అన్ని వర్షాలు కురిపించుకోగలిగినామంటే అది దానిపైన అసలు పరిశోధన ప్రభుత్వ అధిక ఏది శాస్త్రవేత్తలు పరిశోధన చేయాలి వాతావరణ శాఖ అధికారులు పరిశోధన చేయాలి ప్రతి దానికి ఇంత వర్షపాతం రాయలసీమలో పడిందంటే గ్లోబల్ వార్మింగే కరువు వచ్చిందన్నే గ్లోబల్ వార్మింగే అన్ని దానిలోకి అది ఊతపదం అయిపోయింది కానీ సైంటిఫిక్గా దాంట్లో ఎక్కడుంది హైడ్రాబాద్లో పడినప్పుడు ఎందుకు పడుతున్నాయని అడిగితే గ్లోబల్ వార్మింగే అని చెప్తారు కానీ హైదరాబాద్లో పడడానికి కారణము రాజశేఖర్ సార్ ఉండేటప్పుడు అద్భుతంగా వర్షాలు పడినాయి ఆ తర్వాత హైదరాబాద్లో నీళ్లు లేని పరిస్థితి హైదరాబాద్లో నీళ్లు లేవు భయంకరమైన కాలనీళ్ళు మంచినీళ్లు లేక కాలనీళ్ళల్లో రోజుకు 2-3 బోరుబండ్లు 1000 అడుగుల వరకు 200 అడుగుల నుంచి 1000 అడుగులకు వేసినా కానీ నీళ్లు పడిన పరిస్థితులు హైదరాబాద్లో ఆ సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ ప్రభుత్వము ఆయన వచ్చిన వెంటనే ఆయుత చెండియాగమని ఒక యజ్ఞం చేశాడు భారీ స్థాయిలో 6 కోట్లు ఖర్చు పెట్టి
మొదట్లో ప్రభుత్వం ద్వారా చేయాలని చూశాడు ఆ తర్వాత విమర్శలు వచ్చాయి ఇక్కడ చేసిన యజ్ఞయాగాదులు అంటే అది మతపాధిక తీసుకుంటున్నారు మత అని కానీ అది కాదని చెప్పి ఆయన సొంత పొలంలోనే ఇట్లా ప్రభుత్వపరంగా చేస్తే విమర్శలు వస్తున్నాయని చెప్పి సొంత పొలంలోనే సొంత ఖర్చుతో పెట్టుకో చేశాడు చేసినప్పుడు అది డిసెంబర్లో చేశాడు అందరూ ఏం చేశారు ఆయన చేసినప్పుడు మేఘాలు కూడా రాలేదు అసలు ఇది ఫెయిల్యూర్ అయ్యింది అది అనుకున్నారు కానీ నేను ఆ సందర్భంలోనే చెప్పాను వచ్చే ముందస్తు వర్షాలు మే నుంచి వచ్చే ముందస్తు వర్షాలు అద్భుతంగా పడతాయి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 లోపల అక్కడ ఉండే డ్యాములు మొత్తం అన్ని నిండి తప్పకుండా అన్ని నిండుతాయి 250 కిలోమీటర్ల రేంజ్లో అని మేము అప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి అదే సందర్భ నేను చెప్పినట్టే హైదరాబాద్లో 10 రోజులు ఆ కాలనీవాసులు ఎక్కడే కానీ కిందికి రాలేని పరిస్థితుల్లో 10 రోజులు జరిగింది అప్పటి నుంచి కంటిన్యూగా ఆయన యజ్ఞాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు పడుతున్నాయి ఇట్లా వాళ్ళే అక్కడికి తెలంగాణలో ఎందుకు పడుతున్నాయి హైదరాబాద్ అంటే దాని మీద ఎందుకు పడుతున్నాయని స్టడీ చేయాల్సిన అధికారులు గ్లోబల్ వార్మింగ్ అనడము వాతావరణ శాఖ గ్లోబల్ వార్మింగ్ అనడమే పన్నా గ్లోబల్ వార్మింగ్ ఇట్లా రెండు విధాలు మాట్లాడడం అది మంచిది కాదు దానిపైన పరిశోధన చేయాలి పరిశోధన చేసి దీంట్లో నిజం ఎంత ఉందో అది సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భావితరాల కోసం ఇది అవసరం యజ్ఞాల వలన ఉపయోగాలు ఉన్నాయా లేదా అనేది కాబట్టి అది చేస్తూ మనం ఇంకా మేము కూడా ఇప్పుడు మాకు కూడా ఒక గుణపాఠం ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇంత అవసరం లేదు ఎందుకంటే భూముల్లోనే నీళ్లు పొంగి బోర్లలో వాటంతకవి పొర్లు వాడుతున్నాయి ఇంత అవసరం లేదు ఇంకా తగ్గించాల్సిన అవసరం మేము ఎక్కువ చేశాము అంటే అవి మేము ఒక పట్టుదల అనుకోండి 20 సంవత్సరాల నుంచి ఎవరు నమ్మని పరిస్థితుల్లో ప్రభుత్వం నమ్మలేదు ఎవరు నమ్మని పరిస్థితుల్లో అందరూ విమర్శలు చేస్తుంటే వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పాలని మేము ఇంత భారీ స్థాయిలో చేయాల్సి వచ్చింది ఇంకా తగ్గి 20 సంవత్సరాలు తగ్గిస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.